హాయ్ హలో నమస్తే. ఇప్పుడే ఒక న్యూస్ చూశాను, సో సాడ్, వెరీ సాడ్ న్యూస్. అదేంటంటే టీటీడీకి సంబంధించినటువంటి ఫండ్స్ డైవర్ట్ చేశారట డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, అంటే జనరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి టీటీడీ ఫండ్స్, తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన దాన్ని డైవర్ట్ చేశారట ఫండ్. ఇక్కడ ఈ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్లో మీకు అసలు టీటీడీ ఏంటి అనేది అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టీటీడీ అనేది అది ఒక సెల్ఫ్ సఫిషియంట్ అటానమస్ బాడీ. అది ఇట్ ఈ ఈవెన్ దో ఇట్ ఈస్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బట్ అది ఒక అటానమస్ బాడీ. టీటీడీ అనేది గవర్నమెంట్ ఆధీనంలో మాత్రమే నడిచిందే తప్ప దాని యొక్క ఫండ్ గవర్నమెంట్ ట్రెజరీలోకి తీసుకోవడానికి లేదు. టీటీడీకి వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తం కూడా టీటీడీకే ఖర్చు పెట్టాలి. టీటీడీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, కొత్తగా గుళ్ళు కట్టడానికి దానికే పెట్టాలి తప్ప దాన్ని గవర్నమెంట్ ట్రెజరీలోకి తీసుకోవడానికి లేదు టీటీడీకి సంబంధించిన అమౌంట్. బట్ అలాగనే ఇది ప్రైవేట్ సంస్థ అంటే కాదు, టీటీడీ అనేది ప్రైవేట్. ఇప్పుడు కొంతమంది హిందూ సంస్థలు అంటుంటారు కదా, కొంతమంది మా గుడ్ల మీద గవర్నమెంట్ పెత్తనం ఏంటని, అది కూడా యాక్చువల్గా తప్పు ఒక రకంగా చెప్పాలంటే. అది ఎందుకంటే ఈవెన్ దట్ ఈస్ అ టెంపుల్, ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ టీటీడీ కానీ, చార్మినార్ కానీ, తాజ్మహల్ కానీ, ఇట్లా కొన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి అటు ముస్లిం సంబంధించిన టెంపుల్స్ కానీ, హిందూ మతానికి సంబంధించిన టెంపుల్స్ కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయిన గవర్నమెంట్ ప్రాపర్టీస్. అవి హ్యాండ్ ఓవర్ చేసిన గవర్నమెంట్ ప్రాపర్టీస్ వాళ్ళన్నిటికీ వీళ్ళు ఒక బోర్డులు క్రియేట్ చేసి, ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ మొత్తాన్ని ఒక బోర్డు క్రియేట్ చేసి, అలాగే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టెంపుల్స్కి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఒక స్వయం ప్రతిపత్తిగా నడుపుతున్నారు వీటిని. దే ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, బట్ దట్ డజన్ మీన్ దట్ యూ కెన్ యూజ్ ద ఫండ్స్ ఫర్ ది గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వచ్చిన మొత్తం కూడా జనరల్గా ఆఫ్కోర్స్ వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి టీటీడీ ఫండ్స్ కూడా మనం జనరల్ అకౌంట్లోనే వేయాలి, టీటీడీలో వచ్చిన భక్తుల చందాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ ట్రెజరీలోనే వేయాలి అని ఒకవేళ అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటే చేయొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. తిరుపతి తిరుమల దేవస్థానం ఈజ్ గవర్నమెంట్ ప్రాపర్టీ, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఈజ్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీసే. బట్ లేదంటే స్వయం ప్రతిపత్తి నడుపుతున్నారు. స్వయం ప్రతిపత్తిగా నడుపుతున్నప్పుడు ఇప్పుడు ఆ వచ్చిన ఫండ్స్ని వీళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డైవర్ట్ చేయకూడదు. ఎందుకంటే అలాంటి ప్రొవిజన్ మనం పెట్టుకోలేదు అసెంబ్లీలో. ఒకవేళ అది ఉన్నా ఇంతవరకు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఎవరు చేయలే. దేని సో సర్ప్రైజ్డ్, ఎన్డీఏ ప్రభుత్వం గుడుల గురించి, భక్తి గురించి, హిందూ మతం గురించి మాట్లాడేటువంటి బీజేపీ, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు నాకైతే తెలియట్లే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకైతే తెలియట్లే. హిందూ మతానికి సంబంధించినటువంటి టెంపుల్స్ ఆ పర్టికులర్ యాక్టివిటీస్కే పెట్టాల్సింది. ఇప్పుడు మీరు వీళ్ళకి డైవర్ట్ చేసి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డైవర్ట్ చేయటం అనేది డెఫినెట్లీ నాట్ పాసిబుల్, నాట్ గుడ్ ఆల్సో. బట్ ఏంటంటే ఒక్కోసారి ఎలా ఉండిద్ది అంటే, ఏదైనా ఒక డిస్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళే ఎక్కువ చేస్తారు దాన్ని. ఎస్, మా ఇల్లు మనోళ్ళు అనుకున్న వాళ్ళే ఎక్కువ చేస్తారు దానికి చాలా. ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో ఎక్కువగా కరప్షన్ చేసేది క్రిస్టియన్సే ఎక్కువ కరప్షన్ చేస్తారు. ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో కూడా భయంకరమైన కరప్షన్ జరుగుతూ ఉండేది. చేసేది ఎవరు క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో కరప్షన్ చేసేది ఎవరు? ఎన్జిఓలు పెట్టి కోట్ల రూపాయలు కరప్షన్ చేస్తుంది ఎవరు? హిందువులు కాదు కదా, క్రిస్టియన్సే చేస్తుంటారు. ఫారెన్ ఫండింగ్ దగ్గర కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ కరప్షన్ చేస్తూ ఉంటారు. అలాగే ముస్లిమ్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్లో దాన్ని కరప్షన్ చేయగలిగింది ముస్లిమ్సే చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీటీడీలో అదే జరుగుతుంది. ఇప్పుడు టీటీడీలో మనోళ్ళు, మన ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ ఒక, నేను ఏమన్నారు,
సంథింగ్ హీ యూజ్డ్ ఎ వర్డ్, నేను దేవతతో మాట్లాడతాను, గంగమ్మతో మాట్లాడతాను అని ఏదో ఒక పదం వాడారు. సరే మన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు పెట్టుకున్నారు కదా అని టీడీపీని గెలిపించారు వీళ్ళు. మరి ఆ విశ్వాసం ఉండాలి కదా, హిందువుల యొక్క భక్తుల మీద ఆ విశ్వాసం చూపించాలి కదా. ఆ ఫండ్ని డైవర్ట్ చేయటం ఏంటి నాకైతే అర్థం కాలేదు. మీరు ఫండ్ని డైవర్ట్ చేయకూడదు కదా, అది హిందువులకు సంబంధించిన ఫండ్ని మనం డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వీళ్ళే నిన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు తిరుపతిలో స్పీకరు అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటే, ఈ ఆనం వెంకటరమణారెడ్డి మీ ఓన్ పార్టీ నాయకుడు, మీ నాయకుడు, ఆయన ఒక ట్వీట్ చేశాడు ఏంటంటే తిరుపతి గుడిలో రాజకీయం ఏంది స్పీకర్ గారు అని చెప్పి ట్వీట్ చేశాడు ఆయన, మీ ఓన్ పార్టీ నాయకుడు. చూడండి వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే తిరుపతిలో రాజకీయాలు మాట్లాడేటువంటి అంతవరకు దిగజారిపోయారు. అది మనమనలేదు, వాళ్ళు ఓన్ పార్టీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి గారే అన్నారు. టీడీపీ నాయకుడే ట్వీట్ చేశాడు టీడీపీ ప్రభుత్వం మీద, ఇదేంటంటే తిరుపతిలో రాజకీయాలు మాట్లాడతారని. చూడండి మరి, మొన్నొకసారి మనం టీటీడీ తెలంగాణ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తే ఒక గుడికి వెళ్తే ఆ గుడి దగ్గర టీడీపీ కార్యకర్తలే అటాక్ చేశారు, ఎవరు భక్తుల్ని అటాక్ చేశారు అని. టీడీపీ కార్యకర్తలే భక్తుల్ని అటాక్ చేశారు గుడికి వచ్చిన వాళ్ళని. ఇక్కడ చూడండి శ్రీశైలం స్టాఫ్ ఒక అతను, ఈ యొక్క అతను అవుట్సోర్సింగ్ స్టాఫ్ వెళ్ళండి, అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఇదే శ్రీశైలం టెంపుల్ దగ్గర అక్కడ లైన్లో నిలబడ్డ వాళ్ళ దగ్గర ఏదో ఒక్కదిగా మిస్బిహేవ్ చేస్తే అతన్ని పట్టుకుంటే అతను బాగా తాగి వచ్చాడు అని అర్థం అని బయటపడిపోయింది, వెంటనే సస్పెండ్ చేశారులేండి. బట్ ఒక స్టాఫ్ తాగి వచ్చాడు అనమాట శ్రీశైలం టెంపుల్కి. ఇదంతా ఎందుకు, తిరుమలలో తెలంగాణ చెన్నై నుంచి ఒక టీం వచ్చి ప్రాంక్ వీడియో చేశారు తిరుపతిలో, ప్రాంక్ వీడియో. అంటే దాని బట్ట అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైతే మన వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మంచి పనులు చేశాడని తిరుపతి టీటీడీకి. చాలామంది పూజారులకి పాస్టర్లకి ఇమాములకి డబ్బు శాలరీ ఇచ్చాడు, నెల నెల శాలరీ ఇస్తూ. వాళ్ళల్లో ప్రైవేట్ టెంపుల్స్కి ఇంకొకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నా, ప్రైవేట్ టెంపుల్స్ వేరు టీటీడీ వేరు. ఓకే, ప్రైవేట్ టెంపుల్స్కి వచ్చినటువంటి చందాలు ఎవరు గవర్నమెంట్ తీసుకోదు, ఎందుకంటే ప్రైవేట్గా కట్టుకున్న టెంపుల్స్ అవి. ఇప్పుడు మీ కాలనీలో మీ ఊరిలో మీరు టెంపుల్స్ కట్టుకుంటారు, దానికి కూడా చందాలు వేస్తుంటారు, అది గవర్నమెంట్ తీసుకోదు, ఎందుకంటే దట్ ఇస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, దట్ ఈస్ ప్రైవేట్ ప్రాపర్టీ, అక్కడ ప్రజలు కట్టుకున్నది అది. తిరుపతి టెంపుల్ ఈజ్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఓకే, అది గవర్నమెంట్ ప్రాపర్టీ మాత్రం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండింది, ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేటే, దానికి సంబంధించినవి లేవు. ఓకే, ఇప్పుడు ఇది అది ఇంక వీళ్ళందరూ మనోళ్ళు అని నమ్మి మీకు మళ్ళీ వేస్తే, మీకు ఓటేస్తే మనోళ్ళు కదా మన ప్రభుత్వం కదా నమ్మేస్తే, వీళ్ళే ఎక్కువగా అవమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు, ప్రైవేట్ టెంపుల్స్కి సంబంధించిన పూజారులకు కూడా ఆయన సాధ్యతం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు వచ్చిన తర్వాత అది ఎత్తేసారు, ఎత్తేసారండి, డబ్బులు ఇవ్వట్లేదు పూజారులకి జీతం, వీళ్ళు పాస్టర్లకి మీ మామూలు గట్ట ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, కనీసం మీ పూజారులకు జీతం ఇవ్వాలి కదా, ప్రైవేట్ టెంపుల్స్ పూజారులకు జీతం ఇవ్వాలి, జగన్ ఇచ్చాడు కదా, అది కూడా ఇట్లా. అందుకే మనోడు అంటే మంచం ఎక్కి ఏదో చేశాడు అని ఒక సామెత ఉంది కదా, అది మన ఎన్డీఏ ప్రభుత్వానికి వీళ్ళు ఓటేస్తే ఇది ఎన్ని టీటీడీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ డైవర్ట్ చేయడం, రాజకీయాల్లో తిరుపతిలో ఉండి రాజకీయం మాట్లాడితే మీ ఓన్ పార్టీ మెంబర్ మిమ్మల్ని తిట్టడం, టీటీడీ శ్రీశైలంలో భక్తుల మీద అటాక్ చేయటం, శ్రీశైలంలో ఒక స్టాఫ్ వచ్చి తాగి రావటం, ప్రాంక్ వీడియోలు చేయటం, ఎంత అవమానకరం టెంపుల్స్కి, అవి నాట్ ఫేర్. మీరు అర్జెంటుగా మీరు నిజమైనటువంటి వాళ్ళు అయితే ఎన్డీఎక్స్ కూటమికి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా మీరందరూ వెళ్ళి తిరుపతి టెంపుల్కి వెళ్ళి పాపక్షమాపణ కోరుకోండి మొత్తం మీరంతా. అప్పుడే హిందూ భక్తులు
మిమ్మల్ని క్షమిస్తారు. థ్యాంక్ యూ.